ఈ రోజుల్లో బిజీ బిజీ లైఫ్లో ఫ్యామిలీలో అందరూ వాళ్ళ వాళ్ళ పనుల్లో బిజీ అయిపోతూ ఉన్నారు. ఈ సమయంలో వాళ్ళ పిల్లల్ని చూసుకోవటం చాలా కష్టమైపోయింది. పిల్లలు ఎక్కువ అల్లరి చేస్తూ ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళ ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక ప్లేస్లో ఉండరు, చిన్న చిన్న చిలిపి పనులు చేస్తూ ఉంటారు. పిల్లలంటే ఇంకా తెలిసింది అల్లరికి నిదర్శనం. WHO చిల్డ్రన్స్ హెల్త్ పైన 117 దేశాల పైన ఒక సర్వే చేస్తే ఆ సర్వేలో చిల్డ్రన్స్ హెల్త్ రిలేటెడ్ మన దేశం 102 స్థానంలో ఉంది. భారతదేశంలో ప్రతి సంవత్సరం పోషకాహార లోపంతో 10 లక్షలకు పైన పిల్లలు చనిపోతూ ఉన్నారు. కానీ ఇంతకు ముందు ఇలా ఉండేది కాదు. పిల్లల నుంచి ఎక్కువ టెన్షన్ తీసుకునే వాళ్ళు కాదు. ఆ టైంలో వాళ్ళు చాలా హెల్దీ ఫిట్ ఉండేవాళ్ళు. 10 సంవత్సరాల ముందు పిల్లల యొక్క ఆహార వ్యవహారాలు గమనించినట్లయితే వాళ్ళు ఏం తిన్నా అది ఇంట్లో చేసినవై ఉండేటివి. వాళ్ళు సాయంత్రం వేళల్లో బాగా ఆడుకునేవాళ్ళు. వర్షంలో తడిచినా ఎక్కడ తిరిగినా మట్టిలో బురదలో ఎక్కడ తిరిగినా కానీ వాళ్ళకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చేటివి కాదు. అప్పుడున్న వాతావరణం పర్యావరణం వాళ్ళకి అనుకూలంగా ఉండేది. దాంతో వాళ్ళు ఎప్పుడు మానసికంగా శారీరకంగా చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. దాంతో వాళ్ళ తల్లిదండ్రులు అడిషనల్ న్యూట్రిషనల్ సప్లిమెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ ఈ రోజుల్లో పిల్లల లైఫ్ స్టైల్ గమనిస్తే పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు వాళ్ళు రూమ్కే పరిమితమైపోయారు. దుమ్ము ఎండ వాన అంటేనే తెలియకుండా పోయింది. తినే ఫుడ్ కూడా అంతా జంక్ ఫుడ్స్ అయిపోయింది. ఒకవేళ ఆడుకోవడానికి బయటకెళ్తే కలుషితమైన గాలి అనారోగ్య సమస్యలు. దాంతో ఆటపాటలన్నీ ఇప్పుడు ఇంట్లోనే ఆన్లైన్లో లేదా టీవీ వీడియో గేమ్స్ ఇంటర్నెట్ కల్తీ ఆహారం పెరుగుతున్న కాలుష్యం ఇల్లు స్కూలు తప్ప మిగతా ఏం తెలియని లైఫ్ స్టైల్. దాంతో ఈ రోజుల్లో పిల్లలు మానసికంగా శారీరకంగా చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఉన్నప్పుడే వీళ్ళకి వీక్ ఇమ్యూనిటీ ఐ సైట్ లో IQ శ్వాస సంబంధిత గుండె సంబంధిత సమస్యలు వీక్ మెమొరీ స్లో గ్రోత్ లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. భారతదేశంలో చైల్డ్ హెల్త్ సర్వే చెప్తుంది చాలా మందిలో ఐరన్ విటమిన్ కాల్షియం పోషకాలు చాలా తక్కువగా ఉన్నాయి. చాలా మంది హెల్త్ ఎక్స్పర్ట్స్ నమ్ముతున్నారు చిన్నపిల్లలకు ఎంత న్యూట్రిషనల్ డైట్ అందించగలిగితే అంత హెల్దీగా వాళ్ళు ఉంటారు. ఇందువలన తల్లిదండ్రుల ముందు పెద్ద సవాల్గా మారింది విటమిన్స్ ప్రోటీన్స్ మినరల్స్ ఇంకా మరెన్నో పోషక తత్వాలతో కూడిన ఆహారం పిల్లలకు అందించడం. ఎప్పుడు పిల్లలకు సరైన పోషకాహారం లభిస్తుందో అప్పుడు వాళ్ళు మానసికంగా శారీరకంగా ఫిట్ ఉంటారు. వాళ్లే రాబోయే రోజుల్లో ఆరోగ్యంగా స్ట్రాంగ్ మైండ్తో సక్సెస్ ని అచీవ్ చేస్తారు. మీరు ఎటువంటి పోషక తత్వాలున్న న్యూట్రిషన్ ఇస్తే పిల్లలు హెల్దీ ఫిట్ ఉంటారు అని ఆలోచిస్తున్నారా? గాల్వే న్యూట్రిఫ్లో అందిస్తుంది గాల్విటా మల్టీ న్యూట్రిషనల్ ప్రోటీన్ పౌడర్. గాల్విటాలో వే ప్రోటీన్ విటమిన్స్ మినరల్స్ మైండ్ గ్రోత్ కావాల్సిన చాలా ముఖ్యమైన DHA ఉంటుంది. DHA నర్వస్ సిస్టమ్ని యాక్టివ్ చేసి బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా బాగా పనిచేస్తుంది. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా దీన్ని తీసుకోవచ్చు. చాక్లెటీ ఫ్లేవర్తో చాలా టేస్టీగా గాల్విటా మల్టీ న్యూట్రిషనల్ ప్రోటీన్ పౌడర్ ఉంటుంది. ఈ గాల్విటా మల్టీ న్యూట్రిషనల్ ప్రోటీన్ పౌడర్ని వాటర్లో లేదా మిల్క్లో 2 టేబుల్ స్పూన్స్ అప్రాక్సిమేట్లీ 30 గ్రామ్స్ గాల్విటాని కలుపుకుని తీసుకోవచ్చు. అవసరం అనుకుంటే చక్కెర లేదా తీపి పదార్థాలను కలిపి కూడా మీరు తీసుకోవచ్చు. డైలీ 1 టైం తీసుకోవడం వల్ల మీరు చాలా హెల్దీగా ఉండొచ్చు. అంతేకాకుండా పిల్లల ఆహారంలో ఎల్లప్పుడూ ఆకుకూరలు కాయగూరలు డ్రై ఫ్రూట్స్ పాలు ఉండేటట్లు చూసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.